ఇది మన తెలుగు భాష సంస్కృతులను కూడా మీరు పోషిస్తున్నారు కాబట్టి మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారని చెప్తూ మీ అందరికి కూడా నన్ను మన్నిస్తే సవినయంగా మీకు ఒక మనవి చేసుకుంటాను. ఇవాళ ఈ అమెరికా దేశంలో ఉన్నటువంటి మన తెలుగు వారిలో 99.9% తిరిగి భారతదేశానికి వెళ్లరు. తల్లిదండ్రులు పరమపదించిన తర్వాత, స్వర్గస్థులైన తర్వాత భారతదేశంతో మనకి లింకు తెగిపోతుంది. ఒకవేళ మనం భారతదేశానికి చుట్టపు చూపుగా వెకేషన్కి వెళ్దాం అనుకున్నప్పటికి కూడా మన పిల్లలు ఇక్కడ పెరిగి ఇక్కడ అమెరికన్లుగా పుట్టి పెరుగుతున్నారు, మేము ఇటు వెకేషన్కి వెళ్తాం తప్ప రామని చెప్పంటారు. కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, భారతదేశంలో మా రాజధానులు మేము నిర్మించుకుంటాం, మా మరుగుదొడ్లు మేము కట్టుకుంటాం, కానీ మీరు మాత్రం మీరు సంపాదించే ప్రతి నయా పైస, మీ టైంలో ఉన్నటువంటి ప్రతి నిమిషం, మీ శక్తి, మీ యుక్తి అమెరికన్ రాజకీయాలలో పెట్టండి, అమెరికా సాంఘిక జీవనంలో ఖర్చు పెట్టండి, అమెరికాలో సెనేటర్లుగా కాంగ్రెస్మెన్లుగా ఎదగడానికి కృషి చేయండి. ఎందుచేతనంటే మీ బిడ్డలు ఇక్కడ ఉంటారు, భారతదేశం నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎంపీలు నాబోటి నాయకులను తీసుకొచ్చి మీరు సినిమాలు చూపించి, లేకపోతే చిన్న చోటా మోటా సినిమా నాయకులు వస్తే హెలికాప్టర్ మీద పూలు తల్లించి డబ్బును వ్యర్థం చేద్దామని చెప్పని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. మీ బిడ్డల కోసం బతకండి, మీ బిడ్డల కోసం బతకండి, మీ బిడ్డలకు బంగారు భవితం వేయండి. మన రాజా కృష్ణమూర్తి కానివ్వండి, లేకపోతే ఆఫ్తాబ్ కరణ్ సింగ్ కానివ్వండి, లేకపోతే అరుణ మిల్లర్ కానివ్వండి, చూకల్ ఉపేంద్ర కానివ్వండి, ఎవరైనా సరే ఇవాళ నేను సవినయంగా ఆట తాన నాట నేట్స్ అందరినీ కోరుతాను. మీ ఎన్నికలకు ఖర్చు పెట్టే ఈ డబ్బుల కంటే భారతదేశం నుంచి వచ్చే రాజకీయ నాయకులకు ఖర్చు పెట్టే డబ్బులు మీరు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క కాంగ్రెస్ మ్యాన్ని గెలిపించండి, మన తెలుగు వాళ్ళు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క సీనేటర్ని గెలిపించండి అని చెప్పని నేను మీకు మనవి చేస్తున్నాను. మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు వేయండి, ఇదే నా విన్నపం. మీరు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు $10, $20 కూడా అక్కడ ఆపేసేసి తీసుకొచ్చి మీ క్యాండిడేట్లు ఇవ్వండి, మీ సొంత మనుషుల్ని గెలిపించండి. ఎన్టీ రామారావు గారు 1993 న్యూయార్క్లో చెప్పాడు ఒక మాట, ఏనాటికైనా భారతీయ మూలాలు కలిగిన వాడు, లేకపోతే తెలుగు మూలాలు కలిగినటువంటి వాడు అమెరికా అధ్యక్షుడైతే నేను చూడాలని చెప్పినాడు, ఆ కళను మీరు నిజం చేయాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. దీనికి ఉదాహరణ కేవలం 100 సంవత్సరాల క్రితం జర్మనీ నుంచి వచ్చినటువంటి ఒక ఆయన జీవితాన్ని ప్రారంభించి ఇవాళ వాళ్ళ మనవడు ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఒక భారతీయుడు ఎందుకు కాలేడని చెప్పని మీరు ప్రశ్నించుకోమని కోరుతూ ఉన్నారు. భారతదేశం వైపు మీరు చూస్తే మీరు కేవలం 2 రంగాలను చూడండి. స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పాడు, జై జవాన్ జై కిసాన్ అని చెప్పని. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రైతులకి పంట పెట్టుబడి డబ్బులు ఇచ్చింది, వారికి చెయ్యెత్తి నేను నమస్కారం పెడతా ఉన్నాను. రైతుల వైపు చూడండి, రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి, మారని ఒకటే రాది దున్నే రైతుల బ్రతికేరా, సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి, మారని ఒకటే రాది పేదల మాకల మంటారా శీస్తిగా చెప్పారు. రైతుల్ని జవానుల్ని దేశ రక్షణకి వాళ్ళని మీరు చూడండి అని చెప్పని మరొకసారి చెబుతూ, ఎంతమందిని మీరు సెనేటర్లుగా కాంగ్రెస్మెన్లుగా గెలిపిస్తే మన బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి నన్ను సత్కారం చేసినటువంటి కరుణాకర్ అసిరెడ్డి గారికి కానివ్వండి, హరినాథ్ పూలజల్ కానివ్వండి, నా ఆత్మబంధువు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఆయన కానీ అందరికీ కూడా నేను హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.